మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. చౌటుప్పల మండలం ఆరెకూడెంలో మంత్రి మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. తమకు ఇస్తామని హామీ ఇచ్చిన 12 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని మంత్రిని నిలదీశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. ఆరెగూడెం టీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మల్లారెడ్డి 3 రోజుల క్రితం గౌడ సామాజిక వర్గం ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చారు. మిగతా 10 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని ఇవాళ మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు గౌడ సంఘ నాయకులు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. చౌటుప్పల మండలం ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. తమకు ఇస్తామని హామీ ఇచ్చిన 12 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని మంత్రిని నిలదీశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. ఆరెగూడెం టీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మల్లారెడ్డి 3 రోజుల క్రితం గౌడ సామాజిక వర్గం ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చారు. మిగతా 10 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని ఇవాళ మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు గౌడ సంఘ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కడం జరిగింది. మొన్న చౌటుప్పల్ మండలం ఈ రూరల్ ప్రాంతంలోనే మద్యం పోస్తూ ఫోటోలకు ఇచ్చినటువంటి మల్లారెడ్డి ఇవాళ మరొకసారి గౌడ కులస్తులంతా కూడా మంత్రి మల్లారెడ్డిని చుట్టుముట్టడం జరిగింది. మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరెగూడెంలో ఉన్నటువంటి అక్కడ మేజర్ గా ఉన్నటువంటి గౌడ కులస్తులందరికీ ప్రలోభ పెట్టడానికి అక్కడ గుడి నిర్మాణం కోసం, గౌడ కులస్తుల గుడి నిర్మాణం కోసం 12 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే రోజు 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా మిగతా 10 లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారని వాళ్ళంతా కూడా ఆరెగూడెంలో మొత్తం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, అంతా కూడా చుట్టుముట్టి గోరవ్ చేసి మంత్రితో నినాదాలు చేస్తున్నారు, వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మొత్తం మల్లారెడ్డికి మరోసారి చుక్కెదురైందనే చెప్పవచ్చు. మొత్తం ఓటర్లని ప్రలోభ పెట్టడానికి నేతలంతా కూడా నియోజకవర్గంలో ఇప్పటికే ఎక్కడికక్కడ మోహరించడం జరిగింది. ప్రతి మండలానికి ఇద్దరు మంత్రులు, అదేవిధంగా ఎంపీడీసీ పరిధికి సంబంధించినటువంటి మొత్తం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోనే ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మొత్తం ఎక్కడికక్కడ ఓటర్లని ఆకట్టుకోవడానికి తాయిలాలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కులాల వారిగా, కుల సామాజికాల వారిగా కూడా మొత్తం టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే ఊర నర్సయ్యగౌడ్ పార్టీ మారడంతో బీసీ వర్గం, అదేవిధంగా గౌడ కులస్తులని ఎక్కువగా పార్టీలో చేర్చుకోవడానికి, అదేవిధంగా ఊర నర్సయ్యగౌడ్ వెంట వెళ్లకుండా ఉండేందుకు గౌడ కులస్తులపై పెద్ద ఎత్తున టార్గెట్ పెట్టడం జరిగింది. గతంలో పార్టీ వదిలిన వెళ్లిన వారిని కూడా పార్టీలోకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఏదేమి చూస్తున్నారంటే చౌటుప్పల మండలం ఆరెగూడెంలో ఎక్కువగా ఉంటారు, వారందరూ కూడా గుడి నిర్మాణంలో భాగంగా 12 లక్షలు డబ్బులు ఇస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు అదే రోజు ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయంటే వాళ్ళంతా మంత్రి మల్లారెడ్డి ముందు వాగ్వాదానికి దిగిన పరిస్థితి చౌటుప్పల మండలం ఆరెగూడెంలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తీసుకోండి.